స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నమస్కారం సార్. ముఖ్యమైన విషయమా? బ్లేడ్ జడ్జిమెంట్ ని వాళ్ళకి అనుకూలంగా చెప్పారంటే ఏం కవలన చేస్తారంటున్నారు సార్? మర్డర్ కేసు. అక్విస్ట్ 7 ఏళ్ళు బయట తిరగడం సరిపడదా? విట్నెస్ స్ట్రాంగ్ గా ఉంది, అంత సులభమేం కాదు. కుదిరేలా లేదు. నాగన్న జడ్జి ఒప్పుకోలేదు. బ్లేడ్కి శిక్ష పడేలా ఉందన్న. నువ్వెందుకన్నా ఇక్కడికి వచ్చావు? చూసుకుంటాం కదా. మహేష్ ఎవరైనా 10 సంవత్సరాల క్రితం జడ్జి సదాశివాన్ని కోర్టు ఆవరణలోనే నరికి చంపింది ఇతనే. కొట్టుండేవాడిని కాదు భద్రం, ముసల్ది దుమ్మెత్తి పోసింది.
ఎంత చెప్పినా వినకుండా విసిగెత్తించేసింది. అందుకే పడాలను టేసాను. ఇంటి ఓనరు మిలిటరీ వాడు కదా, అందుకే సమస్య పెద్దదైపోయింది. రే బ్లేడ్, రే, మనం పరుగు మీద పడుకున్నా సరే నిద్ర రావటం లేదు. వీడు కారులోనూ నిద్రపోతున్నాడు, చైర్లోనూ నిద్రపోతున్నాడు. ఏ తమ్ముడు, బండ్ మేము వచ్చి రాకుంటామా? నిదానంగా తినరా, గొంతులో చిక్కుని చస్తావురా. వీటితో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. బ్లేడు, ఈ టీ అన్నకివ్వు. అన్న చేతితో మిలిటరీ వాడిని తల మీద కొట్టాడు కదా, అంతే, అంతటితో ఆఫ్. ఒక్క నిమిషం. స్మృతి 302వ సెక్షన్ క్రింద ముద్దాయి మీద ఆరోపించబడిన నేరాన్ని ప్రభుత్వం తరపు వారు నిరూపించలేకపోయినందువల్ల ఈ కేసు నుంచి ముద్దాయిని విడుదల చేయడమైంది. ఇది కోట్రా, బయట చూసుకున్నాం. మొత్తం సరిగ్గా అందరికి పోసేరా. బ్లేడ్కి శిక్ష పడకుండా తప్పించుకొచ్చిన సందర్భంగా మనందరం తాగి ఉదయం నువ్వు కోర్టు బయట కూర్చొని ఉండడం నేను లోపల నుంచే చూశానన్నా. ఎలా చూసారా? జడ్జి మొహంలో చూసా. చిన్న 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 కిల్లాడి నా చిట్టి కిల్లాడి, నిన్నే 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 వేటాడి, నేనొస్తా వెంటాడి. ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి కలగలిపై చురుకు నాటు తోటి బో కలిపి కొట్టే ఆట కట్టే అనకు. కొడు గొడు కొడు కొడు కొడత కొట్టిన బాబు, ఉడు 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 ఉడుతా హరే పంజాబు. కొడు గొడు కొడు కొడు కొడత కొట్టిన బాబు, ఉడు 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 ఉడుతా హరే పంజాబు. చిన్న 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 కిల్లాడి
నా చిట్టి కిల్లాడి నిన్నే 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 వేటాడి నేను వస్తా వెంటాడి సగాని కత్తే తీస్తే మెరిసిపోతి వెదరు మేము చూసి తెలిసేదేరా పాలిటిక్స్ పవరు మంచి చెడ్డ చెప్పాలంటే అమ్మా నాన్న లేరు సుర్రు మనే సూర్యుడు ని చూడలేదు బ్రదరు ఏ కత్తి పద్ద సుత్తి సుత్త మొత్తే వరకు వదలా మొత్తుకున్న మొత్తం అంతా ఫోనే చేసి చెబుతా పొట్లకి తీరురా పొట్టికొస్తే క్లోజ్ రా లైఫే మాకు నైఫ్ రా నైఫే పెద్ద వైఫ్ రా కొడు 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 కొడత కొట్టిన బాబు ఊడు 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 ఊడుతా హరే పంజాబు సెక్షన్ కిందే టాపుగా మేము బతిక ఫేసు గీసు చూసే ముందే మనిషి తీరు చెబుతా రబ్బాదేనబ్బా ఎదవలమే మేము ఎన్కౌంటర్ అయ్యామంటే హెడ్లైన్స్ అవుతాం డబ్బు దస్కం డాబు దర్భం ఉండేదేనా గెలుపు దర్జా గిర్జా ఏది లేదు ధైర్యం తెచ్చి కలుపు ఆగకుండా ఆడరా అందకుండా చూడరా అడ్డు లేదు దూకరా అన్న పోలీ కేకరా గొడు 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 కొడత కొట్టి నవాబు ఉడు 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 ఉడుతా హరే పంజాబ్ చిన్న 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 కిల్లాడి నా చిట్టి కిల్లాడి నిన్న 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 వెటాడి నేను వస్తా వెంటాడి ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి కలగలిపై చురుకు నాటి తోటి మోగలిపి కొట్టే ఆట కట్టే అనకు కొడు 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 కొడతా కొట్టిన బాబు ఉడు 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 ఉడుతారే పంజాబు కొడు 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 కొడతా కొట్టిన బాబు ఉడు 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 ఉడుతారే పంజాబు అయ్యో ఏంటి ఇది ఇలాంటి కళ వచ్చింది ఈసారి పోయిన వారు కట్టుకున్నానా లేదు కదా అయితే ఓకే నానా ఈసారి ఆయన చేసి పెట్టు అమ్మా ఇక్కడ ఇక్కడ కాఫీ చల్ల చవా అమ్మా అమ్మా ఏ పద్మ నిన్నే నీకు వద్దుందా పనికి వెళ్ళి కూతురు మీద అక్కర ఉందా నెల అవగానే టక్ టక్కన జీతం లాక్కుంటావు కదా ముందు లేపచ్చుకో ఎందుకు నిన్ను లేపి ముక్కు పగలగొట్టించుకొని పగలగొట్టించుకొని నా ముఖే వంకరపోయింది పోవే లేదంటే ఈ వేడి నూనె నేను ఎత్తి మీదకి వస్తాను వచ్చింది ఊపుకుంటూ మధ్యాహ్నం లెమన్ రైస్ ఓకే డన్ ఇంట్లో ఎవరికి బాధ్యత లేదు నేను స్నానానికి వచ్చినప్పుడు బాత్రూమ్ ఉండడమే రాంగ్ ఇందులో సాంగ్ ఒకటా నిన్నప్పుడు ఏం చేస్తానో చూడు ఈ వయసులో ఇలాంటి సాంగ్ కావాలా నీకు
వస్తున్నాను. ఏంటే, నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్నా? అలా పట్టుకొని తిప్పేశావు, కలిసి స్నానం చేద్దామా ఏంది? చీ, కర్మ కర్మ. పువ్వులు రంగా కావాలా నీకు? సీతాకొక చిలుక అరుణబరువు, బయటకు వెళ్తావా కొంచెం? నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు కొన్నదే ఇది. నువ్వు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను. ఎలా ఉంది? పోతావా ప్లీజ్? పో. కాకి స్నానమా ఏంది? అప్పుడే వచ్చేసింది. అమ్మా, మధ్యాహ్నానికి పెరుగని చెప్పాను, జ్ఞాపకందా? అంటే రావే రావే రావే, నువ్వు నేను తేల్చుకుందాం. నువ్వు ఇలా ప్లేట్ ఫిరాయిస్తావని తెలిసే నేను లెమన్ రైస్ కలపకుండా పెరుగనం కలిపాను. ఎలా ఉంది? నాతోనేనా తల్లి కూతుర్ల గొడవ మొదలైందా? డ్రైవర్ వచ్చిందా? విద్యా, నేను రెడీ. అది మిమ్మల్ని పేపర్ చదవనిస్తుందా? ఛాన్సే లేదు. నువ్వే ఏంటి తన పిల్లల్ని పట్టుకెళ్ళినట్టు? అబ్బబ్బా, ప్రాణాలు దూడేస్తుంది. ఇండియాలోనే టూ వీలర్ కి డ్రైవర్ ని పెట్టుకున్నది మీ కూతురు ఒక్కతే ఉంటుంది. ఆ గుండో దగ్గర కూడా లంచ్ బాక్స్ రెడీ చేయమని మీ కూతురు నా ప్రాణాలు తోడే. చాలు చాలు, మళ్ళీ స్టార్ట్ చేయండి. లంచ్ బాక్స్ పెట్టనివ్వండి. ఎలా ఉంది మన డ్రైవింగ్? తను మన చంద్రశేఖర్ గారి అమ్మాయి. ఇలా రోజు హడావుడిగా వెళ్ళడం, 50,000 రూపాయల జీతం ఐటీ ఆఫీస్ కో, 10,000 రూపాయల జీతం తాలూకా ఆఫీస్ కో కాదు, ప్రీకేజీ టీచర్ నెలకి 1,350 రూపాయల జీతం, దానికే ఈ తొందర. ఇదిగో చాక్లెట్, ఏడో కొడుదు. గుడ్ బాయ్ కదా నువ్వు. ఏడో కొడుదు, ఇదిగో చాక్లెట్. బొంగోరు కదా నువ్వు. అర్జున్ రారా, అందరికి చెప్పాను ఏడో కొడుదు, మిస్సుకు ముద్దు పెట్టు. నెక్స్ట్ ఎవరు? ఆకాష్, మిస్సుకు ముద్దివ్వు, ఇక్కడేవ్వు ముద్దివ్వు. గుడ్ బాయ్, లోపలికెళ్ళు. స్వీటీ, మిస్సుకు ముద్దివ్వు. గుడ్ గర్ల్, నువ్వు ఎప్పుడు ఏడవు కదా. బేబ్ బాయ్, ముద్దివ్వు. జారిపోకుండా గట్టి కట్టండి. మోటర్ దొంగలిస్తావా? రేస్ చేయనా? లోడ్ లెవెల్ గా ఎక్కించుకున్నావు లేదంటే జారి పడిపోతాయి. శివ శివ, తీసుకో అన్నా. డబ్బును లెక్క చేయకూడదన్నా, అప్పుడే ఎత్తుక్కుంటూ వస్తుంది. గుంటూరు రైస్ మిల్ లోడు ఓవర్గా ఎగిరేవాడు. మన దగ్గర 500 కట్టలు రైస్ గోతలు అడిగాడట, నిజమేనా? అవునవును, ఫోన్ చేశాడు. వ్యాపారంలో శత్రువులు శాశ్వతం కాదు, మిత్రులు శాశ్వతం కాదు. సరే అని సర్దుకొని పోవటమే. అందుకని రేటు మరీ తగ్గించేవకన్నా మన లెక్కెప్పటికీ లెక్కే. ఇది కూడా కౌన్సిలర్ ఇంట్లో ఓ చిన్న పంచాయతీ, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. లెక్కలు అవి చూసి చాలా రోజులు అయింది కదా, ఓసారి చూస్తే బాగుంటుంది. ఏంటన్నా ఇది కొత్తగా? నీకు జ్ఞాపకం ఉందా, పోయిన 7 మంచి రోజు చూసుకుని తలా 20 లక్షలు వేసి ఈ మండి మొదలు పెట్టాం. నేను ఇంతవరకు ఎప్పుడైనా లెక్కలు చూస్తానా? నాకు పేరుకు వ్యాపారం కావాలన్నా. నువ్వు వ్యాపారం చేస్తే పేరు సంపాదించాలనుకుంటున్నావు, సరిగ్గానే పోతా ఉంది కదా. అది కాదు నాగా, నేను నిన్ను నమ్ముతున్నాను. పంజూడన్నా. రే బ్లేడ్. సరే నాగా, నేను కూడా కాకినాడ వరకు గోతాల వేలానికి వెళ్ళొస్తాను. చూడండి, చక్కెర గోతాలు, ఉప్పు గోతాలు, బియ్యం గోతాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎరువు గోతాలు, వడ్ల గోతాలు
బాగా చిరిగిపోయి ఉన్నాయి. దాని తగ్గట్టు రేట్ వేస్తే బాగుంటుంది. సరే సరే సరేనా. అలాగే వెళ్ళు అన్నయ్య. బయలుదేరా. వస్తానరా వస్తానా. రే 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 ఏం చేశాడరా? మళ్ళీ అనుకున్నా బావిలో వాటర్ ని దొబ్బేశాడు. రే వదిలేంరా. రే పోరా పోరా. శ్రీనివాసుడి పళ్ళవా, ఏం చేస్తున్నావు? రావే టీచర్ అమ్మా, నీకు కొవ్వు ఎక్కువైందే. వాసుగి అని పిలువు, వాసుగి అని పిలువు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవు. అన్నట్టు నీ డ్రైవర్ ఏది అక్క? దానికి తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకుంటున్నా. నానే చెప్పారు, ముందు బండి తోయాలంట, తర్వాత నేర్చుకోవాలంట, అందుకే తోసుకుంటూ వచ్చా. అయ్యో రామా, ఇంటి నుంచే తోసుకొచ్చావా? చాన్సే లేదు. అవునకా, దొంగ మామిడికాయ అంటే ఇంత టేస్ట్ గా ఉంది. నువ్వు దొంగిలించుకొచ్చావే, ఆ తోటవాడిని అడుగు, వాడు చెప్తాడు. అడిగితే పోయే అక్క, అప్పుడప్పుడు నాకు ఒక కళ వస్తుందని చెప్పాను. ఈ వయసులో రావడం సహజమే, నువ్వు పట్టించుకోకు. అయ్యో, ఒకే కళక? హే మాట్లాడుకో, నేను అసలే చీటీ బుక్ కనపడడం లేదని ఎదుగుతున్నా, విసిగించుకో. అదే నాగాతో తిరుగుతూ ఉంటాడే బ్లేడు. ఏం వాడికేమైంది? వాడు కళలు నాకు తాళి కట్టాడక. ఏమిటి విద్య, అంత తెలిగ్గా చెప్పేశావు? వామ్మో వామ్మో, వాడు పోరంబోకోడు కదే. కళలు బ్లేడు తాళి కడుతున్నప్పుడు వెనకాల నుంచి నువ్వే కా మూడముడి వేశావ్. ఇదిగో ఈ ఆరెంజ్ కలర్ చీరే కట్టుకున్నా. ఏమే, ఏదైనా విశేషం ఉంటేనే ఈ చీర కట్టుకుంటాను. వామ్మో, వాడితో నీ కళ్ళు నన్నెందుకు ఇరికించావే? పొయ్యి ముద్ద ఏదైనా పెట్టావా? అయ్యో పాలు మొత్తం నేలపాలయ్యా. నువ్వు వస్తే చాలు, నా కాలు ఆడదు, చెయ్యి ఆడదు. నాకు రెండు ఆడుతున్నాయి చూడు. ఏయ్ బయటి పో. ఇందుకే ఇంట్లో వద్దని చెప్పాను. అన్యాయంగా నా బిడ్డను పొట్టని పెట్టుకున్నావు కదా, నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు. పసి బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయావు. అడిగేది నిన్న ఏమైంది? వీడితో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించింది. నేను కోపంతో తిట్టేసి వెళ్ళి పడుకున్నాను. ఇంతలో తప్పతప్పమని శబ్దం వినిపించింది. నేను కంగారుగా వచ్చి చూశాను. నాకు భయపడి కూతుతో సహా బాయిలో దూకేసింది. అరే పాపి చూడా, నా బిడ్డకి అక్రమ సంబంధం అంట కడతావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు. ఆ టైంలో నాకేం చేయాలో పాలు పోలేదురా. ఏది మనసులో ఉంచుకోకు బీడు. వదిలే అన్నా, చెప్పింది నువ్వేగా. Mm-hmm.
మాస్టర్ సూపర్ గా గ్లాస్ కడిగి వేడి వేడి టీ ఇవ్వు. ఇదిగోండి టీ. తమ్ముడు దమ్ముందా? ఇదే ఉంది. పర్వాలేదు ఇవ్వు. ఇదే ఒక బతుకు. ఏ టీకి గారికి చిల్లరా? చిల్లర్లే తమ్ముడు. అన్న ఆటోకి డబ్బా ఇవ్వలా. చిల్లర్లే తమ్ముడు. నాకు ఆటో తేరగా వచ్చింది అనుకున్నావా? ఎప్పుడైనా దొరుకుతావు కదా చెప్తా. నేను డబ్బులు లేదు పోరారే అక్క. అప్పలరాజు వచ్చాను. ఈ ఇంట్లో అడుగు పెట్టావో చీపురు కట్ట తిరగేస్తాను. ఎవరా నీకు అడ్రస్ ఇచ్చింది? వాడిని నేనే రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నారు? ఇలా చూడండి, వాడికి వండి వార్చడం నా వల్ల ఎప్పని కాదు. ఇలా చూడండి, వాడు 20-25 దోశలు 4 ఆమ్లెట్లు మింగుతాడండి. వాడి గురించి మీకు తెలియదండి? చెప్పేది వినండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? మారుంటాడులే వాడు. ఏ ముసల్దానా, లోపలికి వచ్చానంటే ఆ టీవీని తీసి నేను ఎత్తిరేసి పగల కొడతాను. ఎక్కడ రిమోట్? ఎక్కడ దచ్చావో చెప్పు. ఇలా ఇవ్వు ఇవ్వు. నువ్వేంట్రా మాట్లాడవు? అబ్బా, 15 ఏళ్లుగా టేస్ట్ మానకుండా మటన్ పులుసు పెట్టడం నీవులవుతుందక్క. ఏం బావా నేను చెప్పరా? వీడేం మారలా. అరే టీ దిగ్గర నిలబడి నా వంకే చూస్తావేంటి? వెళ్ళి వంట పని చూడక్క. పనికి మాలేదువా? నీకు సిగ్గు శరం రోషం ఏమీ లేనట్టున్నాయే. నువ్వింకా ఎందుకురా బతుకున్నావు ఎవరిని ఉద్ధరించడానికి? నేనా చూడతా, కుంభకోణాలు చేసి కోట్లు గడించిన వాళ్ళే చావకుండా బతుకున్నారు. ఆడ ముందు నేనెంత ఈ వయసులో నీకు ఎలాంటి పాటలు కావాల్సి వచ్చాయా? పోయినడు నువ్వు పైకి పోవలసిందనివి. ఏదో బోనస్ కింద బతికేస్తున్నావు కదా అని వదిలేస్తున్నాను. ఆడికి 5,000 వెళ్ళండి. బ్లేడ్, వీళ్ళందరినీ రేపు రమ్మని చెప్పు. చెప్పండి సార్, ఏంటి గొడవ? నేను ఇల్లు కట్టడం కోసం ఇంజనీర్తో మొత్తం కాంట్రాక్ట్ 50 లక్షలని చెప్పి అగ్రిమెంట్ వేసుకున్నాం. ఇది అగ్రిమెంట్ కాపీ అండి. ఇల్లు కట్టడం మొత్తం పూర్తయింది, తాళం వేసి తాళం ఇవ్వటం లేదండి. కారణం ఏమిటో మీరే కనుక్కోండి. ఏంటి మ్యాటరు? అగ్రిమెంట్ రాసుకోవడం కరెక్టే అన్న. ఆ తర్వాత కంకర ఇసుక సిమెంట్ రేట్లు పెరిగిపోయాయన్న. అందులో నా డబ్బులు 5 లక్షల దాకా ఖర్చు అయిందన్న. మీరే మాట్లాడి ఎంతో కొంత ఇప్పించండి అన్న. ఇల్లు ఎక్కడ కట్టించారు సార్? అది పడమట వీధిలో వేప చెట్టు పక్కన 5 ఇళ్ళు అండి. ఏంటా ఎంత రాత్రి పూట? నమస్తే అన్న. ఏం లేదన్న, ట్రైన్ లేట్ అయింది. అన్నా, మీరేమనుకోనంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని మాట్లాడగాలనుకుంటున్నాను. ఎలా అన్నా మీకు నాగాకు సెట్ అయింది? తను ఊళ్ళో వాళ్ళతో ఎలా ఉన్నా నాతో బాగానే ఉంటాడు. మంచిదే అన్న, మిగతాది వచ్చే వారం తెచ్చేవు. సరే అన్న, నేను బయలుదేరుతాను. తమ్ముడు, ఇంటి తాళాలు మా వాడికి ఇవ్వు. అన్నా ఇవ్వరా? నువ్వు వెళ్ళి రేపు ఉదయానే 10 ఇంటికి రా. వెళ్ళు. బ్లేడు, నువ్వేం మాట్లాడు. సరే అన్న. పదండి రా. సార్, ఏం చెప్పండి. వెళ్ళి సార్. మీరు కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. రండి సార్, కూర్చోండి. రే మణి, నువ్వు నా బండి ఎక్కరా. ఏంట్రా దిక్కులు చూస్తావు ఎక్కువ? మామూలుగా పంచాయతీకి వచ్చే వాళ్ళ ఇళ్ళని మేము టచ్ చేయం. దమ్ము కొడతారా?
అలవాట్లేదు. వచ్చిన వాటిల్లో నచ్చని ఇంటిని వదులుకునే అలవాటు మాకు లేదు. 20 లక్షలు ఇస్తా అన్నారు, అది తీసుకొని ఇంటిని రాసి చేయండి. సామర్లకోట కాకినాడకు సంబంధించి మేమే టాప్. ఏంట్రా పంచాయతీ పేరుతో దోసుకోవటం మొదలు పెట్టారా? పోరంలో కదల్లారా, నా ఇంటిని కొట్టేయటం అంత సులభం అనుకుంటున్నారా? రక్తం చింది సంపాదించింది, ఇవన్నీ వేరే వాళ్ళతో పెట్టుకోండి. హలో, టైం 12 అయింది, ఈ పాటను ఆఫీస్ చేయండి. ఎవరే నువ్వు, ఆగరా, ఆగో, నీకే చెప్పేది ఆగో. ఇది నా కూతురు డ్రెస్. హలో, ఎవరు? నేను బ్లేడ్ని మాట్లాడుతున్నా. నిన్నేంటి తెగరెచ్చిపోయా? నీ కూతురు నెత్తికొచ్చి నీ కొత్త ఇంట్లో ఉంచే మాట్లాడుతున్నా. అయ్యో, తన్నేమి చేయొద్దు బాబు. నోట్లో ఉన్న బ్లేడ్ని నవ్వి నీ కూతురు మొహం మీద ఊశాననుకో, మొహానికి 30 కుట్లు పడతాయి. తర్వాత నీ కూతుర్ని ఎవ్వడు పెళ్లి చేసుకోడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు. హలో హలో, సరిగ్గా ఉందో లేదో చూడండి. చుట్టిదారా, ఇదిగో వేసుకోనరా. ఓకేనా? పాపా, మీ నాన్న వచ్చాడు, రావల్దాం. మేము కాపురం ఉండబోయే ఇంట్లో ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పండి? బయలుదేరండి సార్, దీన్ని ఉంచుకోరా. వస్తా అన్నా. ఒక్క నిమిషం, పోలీస్ దానివి వక్ర బుద్ధితో ఆలోచించక వాడు చెప్పాడు వీడు చెప్పాడని తొందరపడి ఏది చేయకండి. ఏం చేసినా సరే 6 నెలల్లోనే మేము బయటపడతాం, తర్వాత మేము ఇంకోటి చేస్తాం. దాని నుంచి మీరు జీవితాంతం బయటపడే అవకాశం ఉండదు. మీరంతా చదువుకున్నోళ్ళు, కుదురుగా ఆలోచించి పాపకు ట్రాన్స్ఫర్ తెప్పించుకొని వేరే ఏదైనా ఊరికి వెళ్ళి సెటిల్ అయిపోండి, అదే మీకు మంచిది. ఎలా ఉందిరా? సూపర్ అన్న, తెలివంటే నీదే. మన లాయర్ ఇంజనీర్తో మాట్లాడమన్నాడు, నిన్న రాత్రి మాట్లాడానన్నా. రా ప్రేమ. ఏమిటి ఇంత అర్జెంటుగా రమ్మన్నారు?
ఇలాంటి ఒక ఇల్లు కావాలని ఆశపడ్డావు కదా? అవును. ఈ ఇల్లే కొని పడేశాను. వెళ్ళు వెళ్ళి చూడు. ఈ మహాన్ని ఎక్కడ చూసినట్టుంది? వాడే వీడు, ఎవరి మైన అదే మనిషి అదే సన్నాయి. వామ్మో వామ్మో వామ్మో, ఏమిటి విద్య ఎలా అంటున్నావు? కళలో వచ్చిన మూడు విషయాల్లో రెండు నిజమయ్యాయి. నువ్వు కళలో కట్టిన ఆరెంజ్ పట్టి చీర ఇక్కడుంది, సన్నాయి వాడు కూడా నిజమే. అయితే నేడు తాళి కట్టడం కూడా జరుగుతుందాక? నువ్వు మనుషులకి బాగా పిచ్చెక్కిస్తావే. నాగా, నే దొరని మాట్లాడుతున్నా. చెప్పనన్న. సామాన్ల కోట కాకినాడ రోడ్ లో ఏవో ఆక్రమించుకున్నట్టున్నావు అన్నా. అందులో అరెకరం మా మనుషులదట. నిన్నడగడానికి సంకోచించి నాకు ఫోన్ చేశాను. వాళ్ళెవరో పంపించనా, 10 నిమిషాల్లో రాళ్ళు పీకించేస్తాను. అది సరే. బ్రేడ్ ఎలా ఉన్నాడు? మాట్లాడరా అన్నా. నమస్తే అన్నా. బ్రేడు ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. నువ్వు? అలాగే అన్నా. ఇస్తానా? ఇస్తానా. సరే నాగా, నే విజయవాడ వరకు పెడుతున్నాను, వచ్చి ఫోన్ చేస్తాను. నాగరాజన్నా, పని చేస్తానే తినాలా ఏంటి? జవాబు చెప్పనా? చెప్తాను చెప్తాను జవాబు. బాబుకు తెలిసిందో, చెప్పుతో కొడతాడు. మర్యాదగా ఈ పనులని నేర్చుకో. అవమానం. దమ్ము గిమ్ము నా దగ్గర లేదు. మహావమానం. కాకినాడ మినిస్టర్ మ్యాటర్ బ్లేడు అన్న మమ్మల్ని సరెండర్ అన్నాడు. అన్న నాతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళు. తమ్ముడు బ్లేడు, చంద్రశేఖర్ బామ్మర్దు కదా నువ్వు? ఎలా కనిపెట్టావు కరెక్ట్గా? మొహంలో దరిద్ర దేవత మూడు గెటప్పులో తాండవం చేస్తుందని మీ మామగారు చెప్పారు. నీతోనే చెప్పాడా? అన్నట్టు బావ నీ దగ్గర పని నేర్చుకోమన్నాడు. కూర్చో. ఇక్కడ కూర్చోరా? ఇక్కడ కూర్చోవాలా అని అడిగాను అంతే. ఏంటిది యోగా మాస్టర్లాగా మధ్యలో కూర్చోమంటున్నాడు? ఇటు చూడు. ఇదిగో ఈ పుల్లని ఎడం మోకాల దగ్గర ఉంచి కుడి చెవి దగ్గరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఎడం మోకాల దగ్గర. ఈ విధంగా వారం రోజులు ప్రాక్టీస్ చేయాలి. సరేనా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయిందా. తమ్ముడు, ఇదేమన్న పెద్ద అణు నిలయమా? పెద్ద పెద్ద బాయిలర్లు ఉండి షాక్ కొట్టేయడానికి? తమ్ముడు, గోతాలు కొట్టడానికి ట్రైనింగ్ కావాలా? కళ్ళతో చూస్తూ చేత్తో కొట్టేయడమే. ఇప్పుడు చూడు అన్నా, దబలం ఇవ్వనా? ఇవ్వనా? చిన్నపిల్లల చీపురు పుల్లతో ఆటలా? ఏమన్నా ఎడమ మోకాల నుంచి కుడి చెవికా, కుడి మోకాల నుంచి కుడి చెవి దగ్గరికి ఎలా వెళ్తుందో నువ్వే చూడు. ఏంటి చిక్కుకుపోయింది? ఇప్పుడు చూడు ఎలా వెళ్తుందో. తమ్ముడు, అంబులెన్స్ పిలవా. ఎక్కువ దెబ్బలు తగిలితేనే వాళ్ళు వస్తారు. కావాలంటే ఇంకో 4 సార్లు కూర్చొని వద్దులే. కూర్చుకుని చాలు గానీ, పక్కన ఏదైనా అపోలో ఉందా? పక్క వీధిలో అప్ప అరౌండ్ ఒక కాంపౌండ్ ఉండేవాడు. చాలా. కానీ ఇప్పుడు లేడు. సూపర్. దెబ్బరా? ఏంటి రక్తం నీళ్ళ ఉంది? ఓ పాజిటివా? రక్తం పల్చగా ఉంటే ఓ పాజిటివ్, గట్టిగా ఉంటే బి నెగటివ్. ఎవడరా చెప్పింది? ఉండు, కుట్లు ఎందుకు వచ్చి నీ పని చెప్తా. ఏలూరులో అప్పు చేసి సామర్ల కొడుకు పాడిపోయి వస్తే వదిలేస్తాం అనుకుంటున్నావా? ఎక్కడే మీ ఆయన? ఆయన పనులోకి వెళ్ళారయ్యా. కొద్ది కొద్దిగా కోడి పెట్టేలాగైనా మీ బాకీ తీర్చేస్తాం. ఎన్నేళ్ళకి అయ్యా మిమ్మల్ని మోసం చేయాలని మీ ఊరు వదిలి రాలేదయ్యా.
ఎవరు నీ మొగడే కదా ఆయనేమి చేయకండి అయ్యా ఏయ్ కళ్ళు తుడుచుకునే శబ్దం చేయకుండా వెళ్ళి తలుపుతారు ఈ చీర ఎలా ఉందో చూడు ఊరగా పెట్టుకోవాలా మర్యాదగా నోరు మూసుకుని వచ్చి పండెక్కు పరిచయం అంటే పొడి చేస్తా మేము వెళ్ళేంత వరకు నోరు మూసుకుని ఉండాలి లేదంటే దీన్ని పీక కోసేస్తాను ముయ్ ఎల్లంటుకున్నాడు వదిలితే పొడి చేస్తా భీమవరం లోకల్ కొరళ్ళ ఎత్తుకొచ్చారు పట్టుకున్నా ఆల్ ఏరియాలోనే ఉన్నా జాగ్రత్తరా చూసుకో హలో ఎవరు నేను సామాలకోట నుంచి నాగని మాట్లాడుతున్నాను అన్నా చెప్పండి అన్నా శేఖరానికి ఫోన్ ఒక్క నిమిషం సార్ మీకే హలో మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళిన వాళ్ళని కనిపెట్టేశామన్నా అమ్మాయి భద్రంగా ఉంది భయపడకుండా పని చూసుకుని వచ్చేయన్నా సరే సరే నాగు నేను ఎంత డబ్బులు ఇవ్వాలి మీకు రే వడ్డీతో కలిపి 3.5 లక్షల బాబాయ్ లేడు అన్నా కరెన్సీ నోటు మధ్యలో ఒక తెల్లని చోటు వదులుతారు కదా అదెందుకని జీవితంలో డబ్బే ముఖ్యం కాదన్నా దానికి మధ్యలో స్నేహం సహాయం అని చాలా ఉంటాయి నాకు నువ్వు అలాగే వదిలే అన్నా ఏంట్రా కరెక్ట్గా ఉంది నువ్వు వెళ్ళమ్మా ఇప్పుడు చెప్పండి రా ఎవరా ఈ పిల్లని ఎత్తుకొచ్చింది ఎవర్రా చెప్తే ఏం చేస్తావురా లేపేస్తా 8 మందిని లేపేస్తా టిక్కెట్ రా నీకు మేము 15 మంది ఉన్నాం ఏసేంట్రా కొట్టిన తర్వాత మిగిలిన వాళ్ళే లెక్క ఇప్పుడు లెక్క పెట్టి చూడు 8 మందే ఉంటారు
సరిగ్గా చిక్కావరు. ఏంటి బ్లేడు, బార్లోకి వచ్చాను సరదాగా మాట్లాడుకుంటూ బార్లో ఓపెన్ చేశాం, అప్పుడే నాగన్న ఫోన్ చేశాడు. రోయ్ బ్లేడ్ ఎవరో తెలుసా నీకు? డబ్బు కక్కుర్తుపడి ఏదో చేశాం. ఈ విషయం దయచేసి దొరనకు మాత్రం ఆయన దగ్గర సంతకం పెట్టుకుని పేపర్లన్నీ ఇవ్వరంటా? నాలుగైదేళ్ళు అయిపోయింది, వెతికి రేపు పొద్దున ఇస్తాను. నైట్ లో ఆడపిల్లతో ఇక్కడ ఉండొద్దు, నేను ఉండి పేపర్స్ కాక్ చేసి ఈయనకి ఇచ్చి పంపిస్తాను. బ్లేడ్ నాగన్నతో నేను వచ్చాను చెప్పు. రమ్మానండి. విజయ నువ్వు బ్లేడ్స్ వెళ్ళమ్మా, నేను వస్తాను. సీట్ కింద నీళ్ళ బాటిల్ ఉంటుంది, తీసివ్వు. అదే అదే ఇవ్వు. వాసన పడదా? ఇందా ఇందా పట్టుకో, నువ్వే దాన్ని బయటపడి పడే. నీకు ఈ వాసన పడదని చెప్పగానే పడేయమన్నాను చూసావా? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రెండు దండలు ఇవ్వు. దండలు కొంటున్నాడేంటి? అయ్యయ్యో. ఇంకేం కావాలి సార్? తాళం ఒకటి ఇవ్వు. కళ నిజమవుతుందా? బాలే దొరికిపోయా విజయ. కళ్యాణమాల దిగు. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. రమ్మంటుంటే నేను రాను. నన్నెందుకు లాకెళ్తున్నారు? రా విద్య. అయ్యో నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. రమ్మంటుంటే నేను ఇంటికి వెళ్ళాలి. ఏ విద్య, అటు చూడు, చూడమంటుంటే చూడు. కొన్ని ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నా బిడ్డని కాపాడే తల్లి. పోలేరమ్మా, చాలా పవర్ఫుల్ దేవత. నిన్ను కాపాడి భద్రంగా తీసుకురాగలిగితే పొలిమేర దాటేటప్పుడు నీ చేతే తాళి కట్టిస్తానని ఈ దేవతకు మొక్కుకున్నాను. శత్రువులు నన్ను నరకడానికి వచ్చినప్పుడు కూడా నన్ను కాపాడు అని ఏ దేవుణ్ణి అడగలేదు. మొదటిసారిగా నిన్ను కాపాడమని నేను ఈ దేవతను కోరుకున్నాను. వెళ్ళి కట్టు. నీకే తెలియకుండా నిన్న ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నానో తెలుసా?
పువ్వులలోని పులిహోరా, పక్కింటిలోని చాపల పులుసు, పిల్లాడు ఊదే తటిపూరా, పుల్లకు చివర మిగిలిన ఐసు. దాపులేని సినిమా హాలు ఇంటర్వల్లో పఠాని పొట్లం, రైలులోన కిటికీ సీటు కళ్ళ ముందే కదిలే లోకం. అరే ఎన్నో ఎన్నో రుచిలే, అరే ప్రేమే ఎంతో రుచిలే. అరే ఎన్నో ఎన్నో రుచిలే, అరే ప్రేమే ఎంతో రుచిలే. కోవెలలోని పులిహోరా. స్కూటీ పైన నువ్వు పోతూ ఉంటే భలే ముందొచ్చావే, ఆడి ఓడిన పిల్లాడినే అరే ఓ దార్చితే భలే ముందొచ్చావే. నీ నీడను చూసి భయపడి నువ్వే పరిగెత్తితే భలే ముద్దొచ్చావే. తొలిసారి నువ్వోని కట్టి సిక్కుల మొక్కై అడుగేస్తూ ఉంటే నా మనసేని పరికినిగా నడయాడే. అరే ఎన్నో ఎన్నో రుచిలే, అరే ప్రేమే ఎంతో రుచిలే. అరే ఎన్నో ఎన్నో రుచిలే, అరే ప్రేమే ఎంతో రుచిలే. కోవెలలోని పులిహోరా, పక్కింటిలోని చాపల పులుసు. ఇన్నేళ్ళుగా ఎందుకు చెప్పలేదు? కోర్టులో నా మీద ఒక మర్డర్ కేసు ఉంది, తీర్పు నాకు అనుకూలంగా రావడం కోసం వెయిట్ చేశాను. ఒకవేళ శిక్ష పడి ఉంటుంటే? చెప్పేవాడిని కాదు. రాధా ఎవరు? వంగవీటి రాధా విద్య. రౌడీలకి రౌడీ, నాయకులకి నాయకుడు, అందరినీ వణికించేవాడు. భలే ఇష్టం నాకు. నువ్వు చాపలు పడితే భలే ముద్దొచ్చావే. పీచుతో దేవుని ప్రతిమను చేసి అహ పూజిస్తుంటే భలే ముద్దొచ్చావే. అరికురిసే చినుకుల ఒక్కొక్కటి నువ్వు లెక్కేస్తుంటే భలే ముద్దొచ్చావే. తొలిసారి నా చంతకు వచ్చి నువ్వు మాట్లాడగా నాకు గలాడక నా ప్రాణాన్ని నీ ముందే పరిచానే. ఎన్నో ఎన్నో రుచులే, అరే ప్రేమే ఎంతో రుచిలే. ఎన్నో ఎన్నో రుచులే, అరే ప్రేమే ఎంతో రుచిలే. కోవలలోని పులిహోరా, పక్కింటిలోని చాపల పులుసు. సకల కళ రాణివి నువ్వు. కొన్నాళ్ళగా నీ ముఖం కళకళలాడుతుందని చెప్పి మొత్తం కిచెన్నే క్లీన్ చేయించావు. అవును, ఈ మాత్రం తెలియలేకపోతే మీ అన్నతో వండగలనా? చెప్పు. ఇక్కడ పెద్ద సమస్య, కొంచెం తొందరగా రాగలరా మీరు? Shh. Shh.
అలాగే క్యాషువల్గా తిరిగి చూడండి. ఏంటి వీళ్ళ చేతులు చూడండి రాయ్, బుర్రకి తగిలితే డెత్. వీళ్ళతో నీకేంటి గొడవ? మ్యాక్స్ హోంవర్క్ సరిగా చేయలేదని బుర్ర మీద ఒకటిచ్చా, అందుకే రివెంజ్. ప్రాణాన్ని మీద ఇంత భయం ఉన్నప్పుడు ఎందుకు కొట్టడం? అది టీచర్ నీ కదా, కోపంతో ఒకటి కొట్టాను. నాకేం తెలుసు వాళ్ళు రివెంజ్ తీసుకుంటారని. కొట్టానంటే వెళ్ళండి. సరే నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. ఆగాగు, ముందు ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయి. తెలిస్తే ఏరియాలో నా ఇమేజ్ డామేజ్ అవుతుంది. ఇదొకటా? సరే ప్రామిస్, ఎవరికి చెప్పను, బయలుదేరు. నేను నీతో పాటే వచ్చేస్తాను. ఏ నీ బండి ఏమైంది? నా బండి బ్యాక్ వీల్ పంచర్ అయింది. హలో, పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ వెళ్తే ట్యాంక్ లో పెట్టిన గన్ను తీనంటున్నారు, నా మీద పెట్టిన కళ్ళు తిప్పనంటున్నారు. ఎలా సైట్ కొడుతున్నారో తెలుసా విద్య? ఏంటి విద్య, నువ్వు కూడా సైట్ కొడుతున్నావు? నేను అంత అందంగా ఉన్నానా? ఏంటి పంచర్ అయిన బండితో తిరుగుతున్నావు? సైట్ కొడుతున్నానంట, సైట్. ముందు బండి వదిలేసి పో. పంచర్ పో అంటున్నారుగా విద్య. అంటే పోవాలి. నన్నే ఎదగమంటావా? ఒసే ఇప్పుడు చెప్తున్నాను చూడవే, ఇవాళే ఇవన్నీ తాకట్టు పెట్టేసి రేపే నేను కొత్త స్కూటీతో రాలేదో. నా పేరు మధుమతే కాదే, ఐ చేంజ్ మై నేమ్. బ్యాగ్ మర్చిపోయారు. థాంక్స్ బ్రదర్. డ్రైవర్ లేకుండా నువ్వు స్కూటీని రోడ్ల పైన తోవే. చాలు, పోవే. పోతాను లేవే, పోతాను లే, పో. నాడుగోడు పులుసాక. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల కోడి పులుసు ఆహాహ నాకే ముందు ఏంట్రైతి నీ మొహాన్ని పట్టుపట్టలు కావాల్సి వచ్చాయా? ఏంటి బావా, పని తెలియనప్పుడు అంటే నానా తిట్లు తిట్టావు, ఇప్పుడు నేను పనిలో కొమరం పులు. ముందు నోట్లో వెళ్ళి తీసి గోతాలు రకాల వారిగా విడదాయి. గోతాల్ని రకాల వారిగా ఎరదీయాలా? కానీ ఇది చక్కెర గోతం బావా, ఇది ఉప్పు గోతం బావా, ఇది ఓట్ల గోతం బావా. చంద్రాగోతం, నువ్వు నాకింది యూరియా గోతం రా, దున్నపోత. ఉదయం ఎప్పుడు వీడు తాగడే? ఏమైందో తెలీదు బ్లేడు, కొన్నాళ్ళుగా పొద్దునే తాగేసి పడిపోతున్నాడు. లోపల బియ్యం గోతాలు ఎన్నున్నాయో చూడు, ఏలూరు పంపించాలి. సరే. సరే, నైట్ ఏదో ఎస్ఎంఎస్ పంపించావే, ఏంటది? రేపు నా పుట్టినరోజు, నిన్ను చూసాకే స్కూల్కి వెళ్తాను, త్వరగా వచ్చే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. ఇదిగో విభూది. ఏ నాకు దీంతో ఏదన్నా కొనుక్కో. అవును, నీ పుట్టినరోజు ఎప్పుడు? ఏంటి తెలీదు. చచ్చా పర్వాలేదు. ఇక పైన నా పుట్టినరోజే నీ పుట్టినరోజు. ఇది నీ పుట్టినరోజుకి నా గిఫ్ట్. లవ్ యూ. రే బ్లేడు. అయ్యో నానా, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను, ఓకే? స్కూల్కి టైం అయింది, వస్తాను.
స్కూల్కని బయలుదేరిందనివి గోడవనికి ఎందుకు వెళ్ళొస్తున్నావే? ఊరికే. ఏమైనా తిన్నావా? తిన్నానుగా. నేను కూడా తిన్నాను, లెమన్ రైస్ విన్నాను ఈటీవీ న్యూస్. ప్రిన్సిపల్ గారి ఫ్రెండ్ పకోడా పొట్లంలా ఉన్నాడే వాడా. ఏయ్ రోజ్ బనియన్, ఇట్రా. నేను రిఫ్రోడు. ఎందుకురా ఇలా ఇక్కుతున్నావ్? నిన్నే రారా. నాకు ఈ ఆపద చెరువు దగ్గర వచ్చిందేమో. మా ఇద్దరిని ఇక్కడ చూసినట్టు చెప్పను బ్లేడు. ఒకవేళ చెప్తే చంపేస్తావు బ్లేడు. సరే పో. యోగా చేయడానికి కూడా యోగం లేదురా సుబ్రహ్మణ్యం. అవును, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నా. అదేం పేరు బ్లేడు? అది బ్లేడు. శుభలేఖలు రాసేటప్పుడు చంద్రశేఖర్ పద్మావతిల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి విద్యకి బ్లేడ్కి పెళ్ళైన రాయగలం. ఆ సంగతి తర్వాత చూసుకుందాలే. లేదు, మంచి విషయాలు దాటేయకూడదని బామ్మ చెప్తూ ఉంటుంది. సూపర్, నీకు అద్భుతమైన పేరు పెట్టేశాం. ఇక పైన నీ పేరు గణేష్. వినాయకుడి పేరు ఎలా ఉంది? వినాయకుడికి బానే ఉంటది, నాకు ఓకేనా? నీకు బాగానే ఉంటుంది. బానే ఉంటది. నువ్వు చెప్పినట్టు శుభలేఖలో బ్లేడు అనే గణేష్ అని వేయచ్చు కదా. హేరా, బ్లేడు అనే నీ పేరు చండాలంగా ఉందని ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మళ్ళీ. గణేష్ వేరే వాడి పేర్లా ఉందే. గణేష్, ఏంటిది ఆఫ్ అయి కావట్లేదు? ఇట్రారా, వీడు మన అసలు పిలవడే. ఏంటి తమ్ముడు, నీ పేరేంటి? ఎన్నాళ్ళుగా అడిగేది తెలీదా? నాన్న పెట్టిన పేరు అప్పలరాజు, అమ్మ పెట్టిన పేరు అది అప్పలరాజే. అవును, విద్య నీకు మ్యాట్రిక్. అవును తమ్ముడు. అయితే వెళ్ళి మీ మామను పెళ్ళని అడగొచ్చుగా. చేతి తమ్ముడు, మూడు పూట్ల తినే తిండికి గండి కొట్టుకునే పని నేను అస్సలు చేయను. ఏమండి ఏమండి, మన అమ్మాయికి తగిన వరుడండి. నాకు నచ్చాడు, మీకు నచ్చాడా? నాకు నచ్చటం ముఖ్యం కాదు, నీ కూతురు నచ్చాడా లేదా అడుగు. చూపించానండి, చూసి ఏం మాట్లాడలేదు, నచ్చే ఉంటాడులేండి. మొన్న మధ్య పోయాడే వలన వాడి కొడుకు బెంగళూరులో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఓ వారం రోజుల్లో మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు అత్తయ్య. కార్ పంపించు. ఆపు 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 ఆపు, పేపర్ చెప్పు. పేపర్స్ కరెక్ట్గా లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎవరు బండిది సార్? బండిలో దొరను ఉన్నాడు సార్. దొరంటే ఎవర్రా? ఈ ఊళ్ళో ఎంతో మంది దొరలు ఉంటారు, అంతమందిని మేము గుర్తుంచుకోగలమా? ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ రాలుతాయి. నడి రోడ్లో పోలీసు ఉన్న చెప్పుతో కొట్టాను చూసావా? నేనే రా త్వరని, నా కార్య ఆపుతావా? ఇతనికి మీ గురించి తెలీదు. పదండి సార్, పదండి సార్. నేను టోల్గేట్ దగ్గర దిగిపోతాను. దానికే ఉందయ్యా, ఎక్కువ.
పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా నా నెంబర్కి కాల్ చేయండి. అరే పోలీస్తో గుడితే ఊరు కంకిపాడు సార్. చాలా మంచూరు తమ్ముడు. జీవితం చిన్నది. నా గురించి పూర్తిగా తెలుసుకున్న నీ జీవితం చాలా పెద్దది. నాకు సంబంధించినంత వరకు 43 కోణాల్లో కనిపించే మా ఊరి గుడి తప్ప ఇంకేపైనా అడుగు, నేను నీకిప్పిస్తాను. సెల్ఫోన్ కింద పడేసి పారిపోరా. భీమవరం బైపాస్ రోడ్లో దొరని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని అక్కడే లాక్ చేయండి. 5 నిమిషాల్లో పిలుస్తాను. ఓకే సార్. పోలీసు, నీ వాళ్ళ గుట్టుమట్లని నా గుప్పెట్లో ఏదో చేస్తున్నావని తెలుసు. ఆలోచించి చెయ్యి. సార్. స్విచ్ ఆఫ్ చేయవయ్యా. Yes sir. ప్రముఖ రౌడీ దొర ఈ రోజు ఉదయం వైజాగ్ బైపాస్ రోడ్ లో కాల్చి చంపబడ్డాడు. ఏఎస్పీ పరశురామ్ సడన్ యాక్షన్. ఈ విషయం గురించి టెలిఫోన్ ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఏలూరు కి ట్రాన్స్ఫర్ అయిన 2వ రోజే మీరు ఈ సడన్ డిసిషన్ తీసుకున్నారు. ఇకపైన కూడా ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారని ఆశించొచ్చా? తప్పకుండా. దొరలాంటి గూండాలతో సంబంధం ఉన్న నేరస్తులందరికీ ఇదొక హెచ్చరిక. నేను ఎక్కడున్నా సరే నా ఆకస్మిక నేను దొరన్న ఆదరణతో పెరిగిన నిరా అన్నా. ఏఎస్పి కృష్ణా జిల్లా వాడు. ఆడి ఎన్కౌంటర్ లిస్ట్ లో ఇది 5వ తలకాయ. అన్నా ఒక్క నిమిషం. హలో. చెప్పు విద్యా. అన్నయ్య దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడావా? అన్నకి మూడ్ బాగాలేదు. ఉదయాన్నే మాట్లాడతాను, నువ్వు నిద్రపో. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. ఎరా నిన్నే బయలా? అవునన్నా. ఏమైనా తిన్నావా? తిన్నానన్నా. అన్న కూడా మండికే వస్తారులే అన్నా. ఏంటి సడన్ గా గాలి మా ఇంటి వైపు మళ్ళింది? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అవును, నాకు విద్యాకి ఒక మంచి సంబంధం. అబ్బాయి బెంగళూరు వాచ్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. రేపు మన అమ్మాయిని చూసుకుని మిగతా విషయాలు మాట్లాడదామని వస్తున్నారు. ఆ విషయం నీకు చెప్పి వెళ్దామనే వచ్చాను. బ్రహ్మాండంగా చేయన్న. అన్నా నేనున్నాను, బ్లేడ్ ఉన్నాడు, మనోళ్ళంతా ఉన్నారు. పెళ్లి జామ్ జామ్ అని అదరగొట్టేద్దాం. ఈ 2 రోజులు గోతాల మండి దగ్గరికి రాకుండా ఆ పని మీదే ఉండన్నా. సరే, నాకు వస్తాను. వస్తాను లేడు. సరే. విద్యని మేము చిన్నప్పుడు చూసాం. అన్ని విషయాలకి నేనే వస్తుండటం వల్ల అమ్మాయిని బయటికి తీసుకురావడం లేదు.
మజ్జిగ తాగు, మత్తు దిగుద్ది. ఇదిగో తాగు. కొంచెం దారదులు పెళ్లి కొడుకు ఎలాంటి ఏమైంది పిల్ల? ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడమే తప్పు. పెళ్లి చూపులకేక వచ్చారు, ఇంకేమీ కాలేదుగా. నాటుకోళ్ళ పులుసుండాము, తినేసెళ్ళండి. అన్నకి చెప్పడానికి సరైన సమయం కుదరలేదు. ఆయన చెప్పేస్తే ఈ విషయం పెద్ద మ్యాటరే కాదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే అంత బాగోదు. దిగులు పడకుండా బయలుదేరి విద్య. విద్య కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఏమిటి నువ్వు అనేది? గోడవనికి ఎందుకు వెళ్ళొస్తున్నావే? ఊరికే. బ్లేడ్ మ్యాటరు విద్య వాళ్ళ నాన్నతో మాట్లాడి సరి చేయొచ్చు కదా పాపం. ఏమిటండి మీరు? ఇదే వేరే అమ్మాయి అయితే చూసిన చోటే తాళి కట్టించుండేవాడిని. ఈ అమ్మాయితో కుదరదు. బ్లేడ్ మండిలో నాకు పార్ట్నర్ అవుతాడే. కొడుతూ ఉంటేనే రౌడీజం. రాజకీయంలో ఎదగాలంటే రౌడీలు కావాలి, రౌడీజంలో ఎదగాలంటే రాజకీయ మేధస్సు కావాలి. ఈరోజు మాట్లాడరారా అంటే కొట్టొస్తున్నాడు. దానికి కారణం నా మీదున్న ప్రేమ కాదే, వాడొక అనాథ. ఆ బ్లేడుగాన్ని ఎక్కడుంచాలో నాకు తెలుసు.
శేఖర్ అని వచ్చారు. కూర్చో అన్నా. పరువంతా పోయింది, బాగా ఆలోచించాను. కాకినాడకి వెళ్ళి సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నాను. నాకంటే వయసులో పెద్దోడివి, నువ్వేం చేసినా సరే కరెక్ట్గానే ఉంటుంది. ఇందులో మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి. మన పార్ట్నర్షిప్లో ఉన్న నా పెట్టుబడి 20 లక్షలు తిరిగిచ్చేస్తే మా ఊరెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను. నీ దగ్గర డబ్బు తీసుకుని వ్యాపారం చేయాల్సిన కర్మ నాకేం పట్టిందన్నా? ఖర్చులకు ఏదైనా డబ్బు కావాలంటే అడుగు, తీస్తా. ఊళ్ళో వాళ్ళు అవసరం పోసుకున్నావు, చివరికి నా తల మీద కూడా చేయి పెట్టావు కదరా. మనోని కొట్టరా? వాళ్ళ అమ్మాయి మైకంలో ఉన్నాడురా, 4 రోజులు తిరిగి కాలేక వాడే వస్తాడు. వీడితో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించింది. వాడొక అనాథ. ఆ బ్లేడు గాన్ని ఎక్కడుంచాలో నాకు తెలుసు. ఇదిగోండి వెళ్తాం. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్తున్నా మూర్తి. రే బావా, టెంపో ముందెళ్ళింది, వాడికేమో దారి తెలియదెట్టాడు చూడు. సరే బావా. విద్య, నేను వద్దని నిర్ణయించుకున్నావా? నీకు సంబంధించి ఆ రోజు గోతలు కట్టలు జారిపోతాయి, అంతే.
కానీ నాకు పరువైపోయింది. నానా పని చేయించడమే చూస్తూ బతికాను నేను. కానీ ఇప్పుడు ఆయన పని చేస్తుంటే ఎలా ఉందో తెలుసా? నాన్నని మోసం చేసిన వాడితోనే కదా నువ్వు ఇప్పుడు ఉంటున్నావు. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవాలనుకోకు. మనసే దాచివించి ఈ బాధే నీ కోసం నీకైనే తప్పించా నీకై తప్పించా మల్లెల వానై కురిసావే చంద మామల వెలిగావే గుండెలోన కొలున్నావే నీ ప్రేమతోనే బతికేనే నడిచావే కళ్ళ చూడు ఇవ్వమని గొడవ చేసి వెళ్ళావే పీచుమితాయి చూడగానే కోరి కోరి అడిగేవు ప్రేమగానే నన్నే నీవు మనిషిలాగా మార్చావు పలకరించి అన్నీ ఇచ్చి అందకుండా పోయావు ఉన్నదంతా నీకై దాచి ఎదురు చూసి మురిశాను నా కళలో దేవత నీవేనే నా కళ్ళే కట్టిపోయావే మల్లెల వానే కురిశావే కాడ సాయంత్రాన షట్టుకొని ఇచ్చావే కొలను కాలమెట్ల మీద పేరు రాసి ఉంచావే విలువైన ఉంగరమిచ్చి నమ్మకాన్ని పెంచావే జాతకాన్ని చెప్పించి ఆశలెన్ను పెంచావే అనాథలా ఉన్నా నన్ను ఎదిగేలా చేశావే తప్పులు చెయ్యపోతే బుద్ధి చెప్పి మార్చావే జతగా ఉన్న ఇద్దరము ఒంటరి వాడిగా చేశావే మల్లెల వారి కురిశావే చందమామల వెలిగావే గుండెలోన కొలున్నావే నీ ప్రేమతోనే బతికేనే
అన్నా ఎవర్రా, వారం రోజులుగా ఎక్కడ చచ్చావురా? నీకెందుకురా అమ్మాయితో ప్రేమా దోమా? ప్రేమ మన బ్లేడ్ వచ్చాడు, ఆడికి అన్నం వడ్డించు. అన్నం అది ఏమొద్దు. ఏంట్రా మందు కొట్టావా? సరే వెళ్ళి పడుకో, ఉదయాన్నే మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ గారు డబ్బులు ఇచ్చేయన్నా. అదాడి కూతురు రేటా? తప్పుగా మాట్లాడకన్నా. ఆ డబ్బు తెచ్చిస్తే నీతో పడుకుంటానందా? తప్పుగా మాట్లాడకన్నా డబ్బులు ఇచ్చేయన్నా. ఇవ్వన్రా. ఏం చేస్తావరా? చంద్రశేఖర్ గారు డబ్బులు ఇచ్చాయన్నా, ఆయన మంచోడన్నా. కాకినాడ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఏంటి సార్? నీ మీద కంప్లైంట్ ఉంది, స్టేషన్కి ఒకసారి రా. ఈయన కంపెనీలో పెట్టిన 20 లక్షలు నువ్వు తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి విట్నెస్? రే ఇలా రా. సార్, వీళ్ళిద్దరూ చెరో 20 లక్షలు పెట్టి వ్యాపారం మొదలెట్టిన మాట నిజమే. అది నేను ఎక్కడికొచ్చానో చెప్తాను. సారం తీసుకుని బయటికి వెళ్ళు. నాగా, డ్యూటీలో ఉన్న ఒక లేడీ ఎస్ఐని ఎత్తుకెళ్లి బెదిరించి ఇల్లు రాయించుకున్నావు. మేమేదని అడిగామా? విట్నెస్ లేదు.
ఏ ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. దీనికి నీ మనిషే సాక్షి. సెటిల్ చేయడం మంచిది. సరే ఇచ్చేస్తాను. స్టేషన్ వరకు వచ్చిందిగా, ఇక్కడికే రేపించు. నువ్వు వెళ్ళి బయటండు. సార్ మీరు లోపలికి రండి సార్. కరెక్ట్గా ఉందో లేదో చూడండి. సరిగ్గా ఉన్నాయి సార్. ఇదిగోండి, నాగా నుంచి మొత్తం డబ్బు ముట్టినట్టు రాశాను. ఓసారి చదివి సంతకం పెట్టండి. ఇవ్వండి. కృష్ణమూర్తి, దీన్ని జరాక్స్ తెచ్చి ఒక కాపీ నాగాకి ఇచ్చి ఇంకో కాపీ ఫైల్ చేయండి. నాగా ఇక్కడ నువ్వు వెళ్ళచ్చు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళవయ్యా. కోర్టుగా? అవును సార్. వెళ్లే దారిలో వీడిని ఎక్కడైనా దించాయి. రారా. వస్తాను సార్. సార్ నేను వెళ్ళొస్తాను సార్. మీరుండండి, వెళ్దురు గాని. చెప్పనా? ఆ బ్లేడు ప్రాణాలతో ఉండకూడదురా. ఓకేనా? రే మణిదీరా. పెద్ద రౌడీ మీద కంప్లైంట్ ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. వాడి కోపం చల్లారదు. గంట గడిస్తే వాడికి 1000 సమస్యలు సార్. మీ సేఫ్టీ కోసమే కూర్చోబెట్టాను. బయలుదేరండి. చాలా థ్యాంక్స్ సార్. డబ్బు జాగ్రత్త. సరే సార్. రేయ్ ఆటోని ఫాలో చేయి. బాబు ఒకసారి రాబో. ఇకపైన ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఉన్న ఒక చోటనే నా కోసం పోగొట్టుకున్నా. రా ఆటో ఎక్కు. వద్దండి. బాబు వచ్చి ఆటో లెక్కు. ఆటోలోనే ఉండండి. ఏంటి ప్రియుడు, నాగన్న ఫోన్ చేశాడు. నిన్న లేపేయమన్నాడు. కూర్చోరా. రే చెయ్యి తీరా. తీయరా తీయరా. పోండి, అందరూ పోండి, ఎవరు ఉండకూడదు. లౌడీ జీవితం అంటే ఇంతే. దూరాన్న పతికున్నప్పుడు ఏసే అంటే ఏసేవాణ్ణి. ఇప్పుడే బ్లేడు ఆలోచించి చేస్తున్నాం.
నీకు ఒక మంచి జీవితం దక్కుతుందని విన్నాను. వదులుకోవద్దు, ఎందుకంటే మాకు అది దక్కలేదు. జాగ్రత్త, వస్తాం లేడు. తీరవండి. నానొచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపు. ఏంటండి ఇంతసేపు? నానా ఇది కూడా తుడుచుకోండి. తీసుకో అమ్మా. రేయ్ బావా, మోటార్ రూమ్ తాళం ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది బావా. ఇదిగో బావా, ఇదిగో తీసుకో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు, రేపు ఏం చేయాలని ఆలోచిద్దాం. తీసుకో బాబు. నువ్వు వెళ్ళి గది చూపించరా? అలాగే వచ్చాను బిడ్డ. విద్య ఎవరితోనూ మాట్లాడడం లేదు, భోజనం చేయడం లేదు, నిన్ను తలుచుకునే ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ సారి నేను ట్రాన్స్ఫర్ అయ్యి రావడం పోలీసులకు తెలుస్తుందో లేదో కానీ ముందు ఫారం బోకులకు తెలుస్తుంది. రవి వెళ్ళి దాన్ని చించి పారే. ఎవరిని చూసుకోనక్కర్లేదా? చేసింది మీరే కదన్నా, మర్చిపోయారన్నా. నేను ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నానన్నా. ఏఎస్పి పరశురామ్ గారు మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పారన్నా. మనసా చూపుకోలేదన్నా, అందుకే మిమ్మల్ని నేరుగా వచ్చి ఈ విషయం చెప్పడానికి వచ్చానన్నా. ఉంటాను. ఏంటన్నా ఈ టైంలో అక్కడ ఒంటరిగా కూర్చున్నావు? చూడనా, ఏఎస్పి ఈ పాటికి భయపడి ఉంటాడనా? ఎన్నేళ్ళుగా మన గ్యాంగ్లోంచి బయటికి వెళ్ళిన కుర్రాళ్ళెవర్రా? రాజు, బాలు వీళ్ళిద్దరే సార్. 7-8 ఏళ్ళుగా వీళ్ళు ఆచూకే లేదు సార్. ఈ మధ్య ఎస్ఐ వరితను వ్యవస్థలను చేసి అవమానించారు కదా? అవును సార్. వాళ్ళ ఫైల్ తీవయ్యా. రే ఆపరా, ఆపు. సరేనా, త్వరగా రానా. రే మణి, ఏమైందిరా నీకు? ఈ మధ్య గోతాలు మండి కూడా రావడం లేదు. నీ గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పండి అంటున్నారు. రే మణి, నిన్నేరా? ఏదైనా సరే మనసు విప్పి నాతో చెప్పరా. మూర్చుండ్రా, నోరు తల్లి చెప్పరా. రే మణి, నేను తెలీదా నీకు? ఒకే ఒక నింగీ
ప్రాణం అది నీవే, ఒకే ఒక ప్రాణం అది నీవే. ఒకే ఒక నింగి, ఒకే ఒక నేల, ఒకే ఒక ప్రాణం అది నీవే, ఒకే ఒక ప్రాణం అది నీవే. అరి పూరాచినవాడా, మది దోచినవాడా, నీకే పుట్టాను సొగసరి మునగాడా. ఒకే ఒక నింగి, ఒకే ఒక నేల, ఒకే ఒక ప్రాణం అది నీవే, ఒకే ఒక ప్రాణం అది నీవే. బ్లేడ్, అన్న పాతవన్నీ మర్చిపోయారు, నిన్ను తీసుకురమ్మన్నారు, రా వెళదాం. రాణన్నా చెప్పు. విరిసింది నీకోసం ఒకసారి నిన్ను చేరి మురిసిందిలే. నిమిషముకు చీరని మార్చలా మెల్లగా, నిన్ను నాలోనికి చేర్చలా చల్లగా. తడిసిపోదాములే మల్లెలే చల్లగా. ఒకే ఒక నింగి, ఒకే ఒక నేల, ఒకే ఒక ప్రాణం అది నీవే, ఒకే ఒక ప్రాణం అది నీవే.
ఎరా బ్లేడ్ నాగా గురించి ఫుల్ డీటెయిల్స్ నీకు తెలుసట కదా నిజమా ఏయ్ బండాపు దగ్గరా రౌంటానా దగ్గర వెయిట్ చేయి అర్థమైందిగా ఎస్ సార్ నాగతో కలిసి నువ్వు ఆడిన ఆటలన్నీ స్టేషన్లో నీ ఫైల్లో చూశాను నువ్వు ఇప్పుడు మారిపోయావటగా సార్ అవును సార్ నేను ఎలా రా నమ్మేది సార్ 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 వద్దు సార్ వదిలేయండి సార్ సార్ నాకు ఇంకో 4 రోజుల్లో పెళ్లి సార్ నన్నేం చేయకండి సార్ ప్లీజ్ సార్ సార్ గోర్సెన్స్ల కంపెనీ కూడా వెళ్ళట్లేదు సార్ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సార్ ప్లీజ్ సార్ భయంగా ఉందా షూట్ చేయనా సార్ మీ గురించి నేను చాలా విన్నాను సార్ ఆల్రెడీ నలుగురు నేసారు సార్ వద్దు సార్ నువ్వు మారడం నిజమైతే అప్రూవర్ గా మారి నాగా గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపో అది మాత్రం వద్దు సార్ 10 ఏళ్ల నుంచి ఆయన పోషిస్తున్నారు సార్ వద్దు సార్ వదిలేయండి సార్ మిమ్మల్ని నేను కొలిచే దైవంలా భావిస్తున్నాను సార్ సరే పోరా సార్ పోరా సార్ సార్ నేను పీసీ బెర్మాన్ మాట్లాడుతున్నా నాగన్న లేడు ఆయన ఫోన్ ఇంట్లో ఉంచేసి కాకినాడ వరకు వెళ్ళారు మీరు నేను ఆయన వైఫ్ నేలండి చెప్పండి ఆ బ్లేడ్ అప్రూవర్గా మారిపోయాడు అంతే కాదు ఏజెంట్ దగ్గర నాగన్న గురించి అన్ని చెప్పాడు నేను చెప్పానని అన్న దగ్గర చెప్పండి సార్ మీరు చెప్పినట్టు నాగ దగ్గర చెప్పాను సార్ రౌడీయిజం అనేది అనుకున్నంత ఈజీగా అంతం అవ్వదయ్యా సార్ నా లెక్క ప్రకారం ఈ రోజు నుంచి 20 రోజుల్లో ఒకటి వీడు చావాలి లేదా వాడు చావాలి కూడికలు తీసివేతలతో నా లెక్కకు జవాబు రాలేదంటే గవర్నమెంట్ తుపాకీ పనప్ప చెబుదాం బణితి అందువల్ల బస్సులన్నీ ఆగిపోయాయి రైళ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి సైకిల్ మీదైనా సరే వెళ్ళి శుభలేఖలు పంచిపెట్టమంటున్నాడు బావా అది అర్ధరాత్రిలో ఎన్ని ఊళ్ళని వెళ్ళాలి ఓహ్ శుభలేఖలు పంచిపెట్టడం కంటే కుక్కల్ని పట్టుకునే పనే చాలా బెటర్ ఆహా ఓ ఎంత హాయిలే ఇలా ఓ ఏమి హాయిలే అలా లోహిరి లోహిరి లోహిరిలు జగమీవుగెను నిను వీడని నీడను నేను కలగమిదిలి కథలేని ఎవరు ఎవరమ్మా ఎవరు పాడుతున్నట్టుగా ఉంది ఎవరు కనపడడం లేదంటే దేమేమో శ్రీ అజనయ ప్రశ్నజయ ప్రబోధ వికో ఇప్పటికి తెలుసుకుంటే కాలమైన తొరుగుతున్నాడు తింటానికి ఏదైనా ఉందా అక్క దెయ్యం పట్టినా కూడా అన్నాన్ని కళ్ళాడుతున్నావి నిన్ను కూతురు పెళ్లికి ఎలా వస్తారో ఏంటి పెట్రోల్ రేట్ పెరిగిందట అందుకే బంద్ ప్రతి నెలా పెంచుతారా ఏంది ఏ గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా నరుకు అలాగే నేను మాట్లాడుకో
ఎక్కడ మీ ఆయన ఇంకా రాలేదు? వస్తాడులే పిన్ని. వచ్చినప్పుడు రానిలే. ఏంటి? కాసేపట్లో వస్తాను. సరే వచ్చేస్తాను. బాబు తెల్లవారితి పెళ్ళి శుభలేక ఒక్కటి అడగలేదు. నానా ఒక శుభలేఖ ఇవ్వండి. నమస్తే సార్. రావయ్యా. ఏంటి ఏంటి పిల్ల? ఎవరికి నీకా? గణేష్ విద్య. చాలా సంతోషమయ్యా. సార్ మీకు తెలుసు కదా ఇంతకు ముందు నేను తప్పుడు దారిలో వెళ్ళానని. పెళ్లిలో ఎలాంటి సమస్య రాకుండా మీరే దగ్గరుండి చూసుకోవాలి. వస్తానులే వెళ్ళు, తప్పకుండా వస్తాను. చాలా థ్యాంక్స్. వస్తున్నాను విద్య. ఇంటి తాళం నా దగ్గర ఉంది, ఇంట్లో ఎవరు లేరు. నువ్వు తినగా మండపానికే వచ్చాయి. ఇదిగో వచ్చేస్తున్నా. ఓకే. నాగా, బ్లేడ్ ఇప్పుడే సాంబార్ల కోట నుంచి కాకినాడకు బయలుదేరాడు. ఎవరై అతను రోడ్డు మధ్యలో బండిని పెట్టాడు, వెళ్ళి చూడు. ఎవరైనా ఉన్నారా? సార్! సార్! ఏంటి? ఇలా రండి సార్. ఏమైంది? ఓయ్, ఇప్పుడేనా ఇలా జరిగింది? నన్ను వదిలే అన్నా, నీ కన్ను పెడతానన్నా. అన్న రేపు ఉదయం నేను నా పెళ్ళన్నా. నిన్ను ఎదిరించాలని నేను మనసులో కూడా అనుకోలేదన్నా. వదిలే అన్నా, నన్ను నీకు దన్ను పెడతారన్నా. వదిలే అన్నా. అన్నా అన్నా వద్దరా. క్షణము ఆగదులే విధిరా సిరాతలే.
రే బ్లేడు, నాగానే కదూ నిన్ను నరికింది. బ్లేడు, డాక్టర్తో నేను మాట్లాడానరా, నువ్వు బతకవట, చస్తావట. చెప్పు, నిన్ను నరికింది నాగానే కదూ. రావయ్య. వాడికి బతకడు, బతికినా శవమే. ఇక నీ ప్రయత్నం చేసుకో. చారి పడే బంధాన్ని జాలిలోన తాకగా కళ్ళ నీళ్లు కారగా కుంగుతోనే తుడిచే ప్రేమనంతా చూపించే మనసే దోరికే ఇంకా ఎలా దిగులు సాగించు బతుకు సాగించు బతుకు హలో నాగా, నేనే. నంబర్ కొత్తదిగా ఉందే. ఇది నా వైఫ్ ఫోన్. మండికి బయట ఆటోలో ఉన్నాను, నువ్వు ఒకసారి బయటికి రా. వస్తుందా? నేను వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. పండు సార్, అక్కడ వెయిట్ చేసి పిలుస్తాను. అలాగే సార్. ఏంటి ఈ టైంలో? కొన్నాళ్ళుగా ఏఎస్పీ నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. స్టేషన్లో జరిగేవేవీ నాకు తెలియట్లేదు. హెడ్ నుంచి కానిస్టేబుల్ వరకు నాతో మాట్లాడడం అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేనా? నేనేం చేయలేకపోతున్నా నాగా, అర్థం చేసుకో. పండు రావాలదాం. ఇదే పని అయిపోయింది. బ్లేడ్, మణి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? బార్లో పని చేస్తున్నాను బ్లేడ్. ఏమైంది? ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు బ్లేడు. బాగా బాగా టార్చర్ పెడుతున్నాడు బ్లేడు. నైట్ లో మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి గెంటేసి నా పెళ్ళి. ఎన్నాళ్ళుగా జరుగుతోంది? చాలా రోజులుగా చచ్చిపోవాలనుంది. రావే కూర్చో. మూడలేదు. నువ్వు పాడ బాగా పాడతావంట అన్న చెప్పాడు. అవునా? అయితే ఆడొచ్చు కదా. నేను మూడలేదని చెప్తున్నాను కదా. We'll be right back.
తిట్టద్దో 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 నో తిట్టద్దు ఆ మాట చెప్పి తిట్టద్దు 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 నో తిట్టద్దు ఆ మాట చెప్పి తిట్టద్దు పెట్టద్దు 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 నో పెట్టద్దు అర చెయ్యికి పెట్టద్దు అది ఆభాసం వినరా కైలాసం అది ఆభాసం వినరా కైలాసం ఇది తెలుసుకుంటే తీసుకొస్తా పాల పాయాసం ఇంకా నీకు తెలవకుంటే వత్తి సవాసం చల్లం పేరు ఆ ఊరి నంతా ఊరించేది వయ్యారులిద్దరి జోరు కమ్మం వైపు ఊరేగాది భద్రాచలం పేరు ఆ ఊరి నంతా ఊరించేది వయ్యారులిద్దరి జోరు ఒకరి పేరు మీనా ఇంకొకరి పేరు టీనా ఒకరి పేరు మీనా ఇంకొకరి పేరు తీనా ఊసులతో ఊహలతో ఊగెనురా ఆశ ఆ ఊసులతో ఉప్పెనలా ఊరికి చెడ్డ భాష పెరిగెనురా మీనా గుండె ఘోష ఘోష హాయమ్మ స్వర్గానికే పోయెనురా మొగుడి తోటి హంస తిట్టొద్దురా తిట్టు అటక్కువని తిక్కాని రక్కసని తిట్టు నువ్వు రవే అని పోవే అని లాభు అని తిట్టు అరటెక్కు అని తిక్క అని రక్కసని తిట్టు ఎట్టాగైన తిట్టు ఏ పూటైన తిట్టు ఎట్టాగైన తిట్టు ఏ పూటైన తిట్టు బుర్రలని బుద్ధిలేని పూచి అని తిట్టు ఆగి కొంచెం ఆలోచించి పిచ్చి అని తిట్టు కారో తట్టే గారం పెట్టే తీరే తిట్లవగా నన్న మాట పెట్టి తిట్టావే మనసు విరిగిపోగా తిట్టొద్దురా తిట్టొద్దురా హలో చెప్పనా ఆ ఏఎస్పి పరశురామ్ నన్ను టార్చర్ పెడుతున్నాడన్న ఏలూరులో మన దొరని లేపేశారు చూసావుగా నేను అప్పుడు చాలా బాధపడ్డాను నన్ను కూడా ఫాలో అవుతున్నారయ్యా నేను దేనిలో అయినా చిక్కుతానా అని ఈ ఎలక్షన్ అయిపోయినాగా ఆ తర్వాత వాటి సంగతి చూద్దాం ఇది నీ దగ్గర ఉంచు కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండు సిగరెట్లు తీసుకురా హలో లైన్లో ఎవర్రా ఇంటి నుంచి మా అమ్మన్నా అన్న అమ్మన్నా ఇవ్వరా అమ్మా వర్షంగా ఉంది నేను తర్వాత ఫోన్ చేస్తా Thank you.
పది నిమిషాల్లో న్యూస్ చెప్తాను. పెట్టే ఏంట్రా మనీ ఈడదాకా వచ్చా? పనుండి వచ్చాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? బయట నీకోసం ఫుల్ బాటిల్ ఉంచాను బోరా. ఎక్కడికి పోతున్నావే? పిలవలేదు. ప్రతి క్షణం నిన్నే కదా అన్నా అన్నా అని పిలిచేవాణ్ణి. నువ్వు నీచుడురా, నువ్వు చావాలి. Mm-hmm.
బంధాల ఈ లోకం పగిలిందో ఆయుధంతోనే లోకం రగిలిందో ఇక పూవుల నుండి రక్తం కారుణో ఇదో మారణ కాండ సచ్చి శవమై హృదయం మాగినా మనిషి ఎన్నడూ రక్కసి అది దైవం ఏనాడో చెప్పలే బతుకు బరువు అంటే పౌరుషం భయం మరిచి మృగం లాగ నువ్వు మారితేనో మనిషిని మనిషే వేటాడగా మనుషులను చంపుకొని భూమికి భారం నశించునా నశించునా భూమి భారం నశించునా ఒకే ఒక నింగి ఒకే ఒక నేల ఒకే ఒక ప్రాణం అది నీవే ఒకే ఒక ప్రాణం అది నీవే అరి పోరాచినవాడా మది దోచినవాడా నీకే పుట్టాను సొగసరి మునగాడా ఒకే ఒక నింగి ఒకే ఒక